నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత వైభవం ఒక కలగానే మిగిలిపోతోంది వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తామన్నది అర్థం కాకుండా పోతోంది పాత బలాన్ని కూడగట్టుకోవాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకుండానే ఇప్పుడు జనసేన దూకుడు ఆ పార్టీలో కొత్త కలవరాని రేపుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను శాసనసభ స్థానాలు ఉంటే అందులో పదకొండు సీట్లను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ గెలుచుకుంది విశాఖ నగర పరిధిలో నాలుగు సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి ఈసారి కూడా విశాఖ రూరల్ ఏజెన్సీలలో వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉంది అదే సమయంలో నగరంలో కూడా బాగా వేసేందుకు ఆ పార్టీ తనవంతుగా ప్రయత్నాలు చేసుకుంటోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ పొత్తులతో రావాలని చూస్తోంది బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి దిగాలని పసుపు పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు ఉండగానే మరోవైపు జనసేన దూకుడు రాజకీయం ఏమాత్రం టీడీపీకి మింగుడు పడనీయకుండా ఉంది జనసేన తమ పార్టీ అభ్యర్థులుగా కీలకమైన సీట్లలో ఉన్నవారికి అనధికార హామీ ఇస్తోంది వారికి ఒక విధంగా అభయమిస్తూ పోటీకి సిద్ధం చేస్తోంది ఇప్పటికే భీమునిపట్నం నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ ఆరు నూరైనా జనసేన తరఫున తాను బరిలో ఉంటానని ప్రకటిస్తున్నారు ఆయన తన రాజకీయాన్ని తాను చేసుకుంటున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చూస్తే సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు వచ్చే ఎన్నికలలో ఆయన మరోసారి పోటీకి దిగాలని చూస్తున్నారు ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గం మీద కూడా జనసేన కన్ను వేసిందని అంటున్నారు ఉత్తరం నుంచి జనసేన పార్టీ మహిళా నాయకురాలు పసుపులేటి ఉషా కిరణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పోటీ చేస్తే పంతొమ్మిది వేల ఓట్ల దాకా వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆమెను మరోసారి పోటీకి దించాలని పార్టీ నిర్ణయించిందని తెలుస్తోంది దాంతో టీడీపీకి ఇక్కడ పొత్తులు ఉంటే ఏం చేయాలన్నది పాలుపని పరిస్థితి అంటున్నారు ఇటీవలి కాలం వరకు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలోకి వెళ్లిపోయారు ఆయన తన అనుచరులతో తాజాగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈసారి పెందుర్తి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన చేరిక సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆయనకు పూర్తిగా న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు దాంతో పెందుర్తి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు ఈ పరిణామాలతో కలవరం చెందుతున్నారని అంటున్నారు బండారు రెండు వేల పద్నాలుగులో పెందుర్తి నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈసారి పార్టీ పుంజుకుందని గెలుపు ఆశలు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో జనసేన ఇక్కడ పోటీకి దిగటం ఖాయమన్న వార్తలతో తమ్ముళ్లు కలత చెందుతున్నారు గాజువాక నియోజకవర్గంలో ఇదే రకమైన పరిస్థితి ఉంది ఈ సీటు జనసేనకు సెంటిమెంట్గా ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ పోటీ చేసిన సీటు దాంతో రెండు వేల ఇరవై నాలుగులోనూ తామే పోటీకి దిగాలని జనసేన భావిస్తోంది ఇక్కడ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇదే సీటు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు విశాఖ రూరల్ జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లకు జనసేన ఎలమంచిలి చోడవరం సీట్లను కూడా పొత్తులో కోరుతోంది ఇక సీటు విషయంలో పితనాటకం పెడుతోంది తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని జనసేన నాయకులు ప్రకటిస్తున్నారు ఆమె కాకుండా వేరెవరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అనితకి టికెట్ ఇస్తే జనసేన పోటీ చేస్తుందని ముందే చెప్పేస్తున్నారు ఇలాగనక చూసుకుంటే విశాఖ జిల్లాలో జనసేన మొత్తం పదిహేను జనసేన కోరుతున్న సీట్లు అన్నీ కూడా టీడీపీ సీనియర్ల చేతుల్లోనే ఉన్నాయి అదేవిధంగా కీలకమైన నియోజకవర్గాలుగా టీడీపీకి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అలాంటి సీట్లను జనసేన పొత్తులలో కోరితే ఎలా అన్నదే ఇప్పుడు పసుపు పార్టీలో చెలరేగుతున్న అంతర్గత మధనం అని అంటున్నారు అదే సమయంలో జనసేనతో పొత్తు లేకపోతే మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లలో పోటీకి ఆ పార్టీ దిగుతుంది అప్పుడు రెండు వేల పంతొమ్మిది మాదిరిగా టీడీపీ ఓటు బ్యాంకుకే అతిపెద్ద చిల్లు పడుతుంది ఆ విధంగా చూసినా టీడీపీకి గెలుపు అవకాశాలు ఉండవని విశ్లేషిస్తున్నారు ఒక విధంగా జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా కూడా తంట అన్నట్లుగానే తమ్ముళ్ల మనోగతంగా ఉంది ఇక సీనియర్ నేతల పరిస్థితి అయితే ఉత్తరం లేకపోతే భీమునిపట్నం నుంచి ఈసారి శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్న గంటా శ్రీనివాసరావుకు సీపీ ఎక్కడ అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది అదేవిధంగా చూస్తే అనకాపల్లి సీటు కోసం ఇద్దరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనకాపల్లి ఎంపీ సీటు కూడా టీడీపీఏ పోటీ చేయాలని చూస్తోంది ఎలమంచిలి చోడవరం ఆ పార్టీకి కంచుకోటలుగానే ఉన్నాయి అన్నింటికీ మించి పాయకరావు నుంచి అనితను గెలిపించుకోవటం ఆ పార్టీకి చాలా ముఖ్యం కానీ జనసేన మాత్రం పొత్తులు ఎత్తులు వ్యూహాలు మాకు ఉన్నాయని అంటోంది ఈ పరిణామాలతో తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు విశాఖ జిల్లాలో ఈసారి మెజారిటీ సీట్లను టీడీపీ గెలుచుకుంటేనే అధికారంలోకి వస్తుందని అంటున్నారు అలాంటి కీలక పొత్తులో పొత్తు పేరుతో కథ అడ్డం తిరిగితే ఇబ్బందే అని అంటున్నారు ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే